జిమ్ చేసి పొట్ట బాగా తగ్గించాలరా. ముందు మీరు ఫుడ్ బాగా తగ్గించేస్తే ఇంకా బాగుంటుంది సార్. నువ్వు నోరు మూస్తే ఇంకా బాగుంటుంది. అవును, ఆ ఫ్లాట్ నంబర్ 3లో పని అవడం లేదురా. చెయ్యేస్తే నెక్లెస్ అంటుంది, దగ్గరకు వెళితే కష్టం అంటుంది. ఏం చేయాలరా? ఫ్లాట్ నంబర్ 1, 2నే వర్కౌట్ చేయలేకపోతున్నారు. మూడో ఫ్లాట్ అవసరమా సార్? నామాలు నిన్ను కామా లేకుండా కొడతాను రే. ఓకేరా. సార్ సార్, అమ్మాయిల గురించి మాట్లాడే మూడు అబ్బాయిలు వచ్చారేంట్రా? సార్కి ఇప్పుడు మూడు లేదో, మీతో మాట్లాడరు. మూడు వచ్చే ఆఫర్ తెచ్చాను. ఇప్పుడు మాట్లాడతారా? సారీ, మిమ్మల్ని దొంగతనాలు చేయటం మానేయమని చెప్పాను, మానేశారా? మానేశాం సార్. సార్, మేము చిన్న ప్రాబ్లంలో ఇరుక్కున్నాం సార్. నేనే ఫ్లాట్ నంబర్ 3 ప్రాబ్లంలో ఉంటే నీ ప్రాబ్లం నాకెందుకురా? సాల్వ్ చేస్తే 10 కోట్లు వస్తాయి సార్. 10 కోట్ల? సార్, మీ మోటివేషన్ బాగా పనిచేసింది, కుర్రాలు బాగా డెవలప్ అయ్యారు. అవును, మీ ప్రాబ్లం ఏమిట్రా? ఆ దుబాయ్ దామోదరం గారిని మేము పట్టుకుంటాం. ఆ డాన్ మంగళ్ సింగ్ అంతా మీరు చూడండి. ఆ డైమండ్స్ మీరే ఉంచుకోండి. మా జగ్గు గారిని విడిపించండి ప్లీజ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ డాన్ మంగళ సింగ్ ఏ ఒక్క చిన్న క్లూ దొరకకుండా తప్పించు తిరుగుతున్నాడు. మీ జగ్గుగాడు మీకు వచ్చేసినట్టే. పదండి. నువ్వే కదా వాళ్ళని నాకు పరిచయం చేసింది. అవును బాసు. వాళ్ళను నాకు పరిచయం చేసి ఉండకపోతే నా జీవితం ఇలా సంకరాకపోయేదా? మలేషియా పోయింది, డైమండ్స్ పోయింది, చివరికి డెన్ ఒకటి మిగిలిందిరా. అన్నా అన్నా, పోలీసులు డెన్ కూడా పోయిందా? ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? మధ్యలో మీ మీటింగ్ ఏమిటి? క్రిమినల్స్ పట్టుకోవడం అంటే కెమెరాలు పట్టుకోవడం అనుకున్నారా? ఎంత రిస్క్ చేయాలో తెలుసా? చప్పట్లు చప్పట్లు. హలో సార్, ఇది ప్రెస్ మీట్, ఇక్కడ చప్పట్లు కొట్టరు. సార్, ముందు క్రిమినల్స్ ని ప్రెస్ మీట్ ముందు పెట్టండి, మా గౌతల వేరే పని ఉంది. అందరు వరుసలో నిలబడండి. రండి, నడు, నిలబడు. ఇక్కడి నుంచి చూశారుగా వీళ్ళని. వీళ్ళ లీడర్ పేరు డాన్ మంగళ్ సింగ్. త్వరలోనే వీడిని పట్టుకుని మీ ముందు నిలబెడతాం. వీడు దొంగ, మరి కోచన్ వచ్చాడు. వాడు దొంగ నాకు తెలియదు మేడం. తెలిస్తే పోలీస్ దాకేందుకు? నేనే చంపేస్తోని. అంత దేశభక్తి మేడం నాకు. సార్, ముందు విలన్స్ ని పట్టించిన హీరోని చూపించండి. ప్లీజ్ మిస్టర్ అవినాష్. హే అవినాష్, నువ్విక్కడ? ఇంత రిస్క్ మీ ఫ్రెండ్ కోసమే చేశారా? అయ్యో, ఇందులో నాదేం లేదండి. మా ఫ్రెండ్ జగ్గు ప్రాబ్లంలో ఉన్నాడని సార్కి చెప్పాం. సరే, రిస్క్ చేసి వాడిని సేవ్ చేశారు. ఇన్నాళ్ళు మీ పర్సనాలిటీ చూసాం, కానీ ఇవాళ మీ సిన్సియారిటీ చూస్తున్నాం. మీరు గ్రేట్ సార్. నో నో నో, నేను ప్లాన్ మాత్రమే చేశాను. ఈ కుర్రాడు లైఫ్ రిస్క్ చేసి క్రిమినల్స్ ని పట్టించాడు, సో ఆ క్రెడిట్ ఇతనికి ఏ దక్కాలి? ఇదంతా మీ ఫ్రెండ్స్ కోసమే చేశారా? ఫ్రెండ్ తో పాటు ఒక అమ్మాయి కోసం. ఆ అమ్మాయి పేరు బుజమ్మ. వాడు చెప్తున్న అమ్మాయి మీరే? నేను చెప్పా. ఐశ్వరా, ఇంకా మనతో బాగానే ఉంటుంది.
పార్టీ చేసుకుందాం పదండి.